दोस्तों, राहुल गांधी ने तेलंगाना में क्या क्या वादे किए हैं आप वीडियो में देख सकते हैं। हमने एक गारंटी पहले दी थी, आपके साथ एक सपना देखा था, अब हम आपको 6 और गारंटी देना चाहते हैं। मैं तेलंगाना ने गारंटी इच्छी प्रत्येक तेलंगाना राष्ट्रम इच्छा रोजु आरु आरु गारंटी आरु हामी बोतना। सबसे पहले इंद्रम्मा इंडलु ముందుగా ఇందిరమ్మ ఇల్లు ఘర్ కే కన్స్ట్రక్షన్ కే లియే 5 లాఖ్ రూపే ఉన్ పరివారో కో జిన్కే పాస్ ఘర్ నహీ హే ఇల్లు లేని వారందరికీ అన్ని కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము ఆర్ 250 స్క్వేర్ ఫుట్ కా ఘర్ तेलंगाना के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए 25 गजालु तेलंगाना राष्ट्रम पोराटम चेसे वाळ्ळकी तेलंगाना उद्यमकारुलकु अनि पनि चेस्तुन्नानु। तेलंगाना में जो भी लोग हैं, शायद आप टीवी पे इसको देख रहे हो, तेलंगाना में जो भी लोग हैं जिनके पास घर नहीं है, आप अच्छी तरह सुनिए। जैसे ही हमारी सरकार आएगी, आपके सिर के ऊपर एक छत आ जाएगी। तेलंगाना राष्ट्रम लो इंडलु लेनी वाळ्ळंदरिकी तेलंगाना लो कांग्रेस प्रभुत्वं रागाने अंदरिकी इंडलु मंजूर चेयबोतुन्नामु। और जिन लोगों ने स्टेट के लिए लड़ा उनको 250 स्क्वायर यार्ड का घर मिलेगा। ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో తెలంగాణ ఉద్యమకారులకి 2250 గజాల భూమి ఇల్లు ఇవ్వబోతున్నామని చెప్పని చేస్తున్నాను। దూసరా వాయిదా మహాలక్ష్మి జో సోనియా జీనే అనౌన్స్ కియా। రెండోది మహాలక్ష్మి పథకం సోనియా గాంధీ గారు ప్రకటించారని చెప్పి నేను మనజేస్తున్నాను। హర్ మహీనే महिलाओं के लिए 2500 रुपए प्रति नेला प्रति महिला को नेले की 2500 रुपए ఇవ్వబోతున్నాము। नरेंद्र मोदी जी ने 1000 रुपए का सिलेंडर दिया, हम आपको 500 रुपए का सिलेंडर देने जा रहे हैं। नरेंद्र मोदी गारु మీకు క్యాష్ సిలిండర్ 1000 రూపాయలకు ఇచ్చారు, మేము రాగానే మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతున్నాము। కర్ణాటక కి మహిళాయే ఆజ్ కర్ణాటక కి బసో మే ముఫ్త్ మే జాతీ హై। కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం। ఉన్నోనే హమే బతాయా కి ఆప్నే హమారీ జిందగీ బదల్ ది। వాళ్ళు మాకు చెప్పారు మా జీవితాలు మీరు మార్చేసిందని। కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ తో తెలంగాణకి మహిళాయే ముఫ్త్ మే బస్ మే ఘూమేంగీ। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది। తీసరా వాయిదా గ్యారంటీ గ్రహజ్యోతి 200 యూనిట్ ముఫ్త్ బిజ్లీ। మూడో హామీ అందరికీ 200 యూనిట్లు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము। చోటా వైదా యువ వికాసం నాలుగో హామీ యువకులకు లాభం చెందే విధంగా ఉంటుంది। 5 లాఖ్ రూపాయ తక్ కాలేజ్ ఆర్ కాలేజ్ కే లియే అసిస్టెంట్ యువాఓ కో యువకులకు యువకులందరికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము। కోచింగ్ ఫీజ్ కే లియే అసిస్టెంట్ కోచింగ్ ఫీజ్ కోచింగ్ ఫీజ్ అంతా మీరు ఏం చదువుకున్నా కోచింగ్ ఫీజ్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది। పాంచమా వాయిదా 4000 రూపాయ మంత్లీ పెన్షన్ హమారే బుజుర్గ్ లోగోకు। అదే విధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము। రాజీవ్ ఆరోగ్యశ్రీ
10 lakh rupees హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం తీసుకురాబోతున్నాము ఆర్ ఆఖరి వాయిదా రైతు భరోసా 15,000 రూపాయ హర్ ఏకర్ హమారే కిసానో కో ఆర్ 12,000 రూపాయ లేబరర్ కో రైతు భరోసా ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము భాయి ఓర్ బహనో కర్ణాటక కే చునావ్ మే నరేంద్ర మోదీ జీ నే భాషణ దియా కహా కి కాంగ్రెస్ పార్టీ అప్నే వాయిదే పూరే నహీ కరేంగి కర్ణాటకలో నరేంద్ర మోదీ గారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోదు అని చెప్పి చెప్పడం జరిగింది హమ్నే కర్ణాటక మే గ్యారంటీ దీ థీ 5 కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చినము జిస్ దిన్ హమారీ క్యాబినెట్ కి స్వేరింగ్ ఇన్ హుయి ఉస్ దిన్ హమ్నే యే గ్యారంటీ లాగూ కర్ ది కర్ణాటకలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ రోజైతే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పి మనవి చేస్తున్నాను ఆర్ జిస్ దిన్ యహా పే కాంగ్రెస్ పార్టీ సర్కార్ బనాయేగీ ఉస్ దిన్ హమారీ నయీ క్యాబినెట్ యే 6 గ్యారంటీ ఆప్కో దే దేగీ తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలని 6 గ్యారంటీలని క్యాబినెట్ ప్రమాణం చేసిన రోజే అమలు చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను